కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్యులందరూ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు మహిళలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోరాట యోధుడు రాష్ట్రపిత అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు సీనయ్య, శివచంద్రయ్య, పిఎస్ఎస్ నారాయణ, గుండా శ్రీనివాసులు, కాసుల జంగం శెట్టి, ధమ్మల వెంకట సుబ్బయ్య, వేణుగోపాల్, శివయ్య, నల్లగట్ట వెంకటేశ్వర్లు, నూకల సుబ్బయ్య, బచ్చు శరత్, బండారు లలిత, లక్ష్మీదేవి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేసి మనకు రాష్ట్రాన్ని సాధించడం చేయడం జరిగింది. ఆయన 1900 కలిగి మన వారికి కూడా సపరేట్ రాష్ట్రం కావాలనే దీక్షతో ఈ యొక్క 1952 అక్టోబర్ 19 దానికి కారణము అంబరజీవి పొట్టి శ్రీరాములు గారే. ఆయన ఈరోజు ఈ విధంగా స్మరించుకోవడం చాలా మనకు సంతోషమైన విషయము. కాబట్టి మనము కూడా ఆయన వాళ్ళ అడుగుజాడల్లో నడిచి ఈ యొక్క ఏ పనైనా కానీ ఖచ్చితంగా చేయదలుచుకుంటే అటువంటిదో దీక్షతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర కోసము చాలా కృషి చేశారు. ఆర్యవైశ్య లైన్లో పడడము చాలా సంతోషకరము. ఆర్యవైశ్యులు అందరూ పొట్టి శ్రీరాములు సెంటర్కి వచ్చి పూలమాల వేసి అందరూ నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నానపూడల్లో శ్రీరాములకు వచ్చేదానికి పూలమాల వేసి ఆరోగ్యులు అందరూ సంఘీభావం తెలిపారు. ఆరోగ్యులు సంఘీభావం తెలిపారు. తర్వాత పొట్టి శ్రీరాములు కఠోర నిర్ధారణ చేసి రాష్ట్రాన్ని ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆరవైశ్య మహిళామండలి సోదర సోదరిమణులు అందరము వాసవి భవనం నుంచి ఊరేగింపుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వచ్చి ర్యాలీగా పొట్టి శ్రీరాములు గారికి పూలమాల సమర్పించాము. ఈయన వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకొని స్వయం కృషి పట్టుదలతో ముందుకు వెళుతూ మంచి కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుకుంటున్నాము.